డైరెక్ట్గా సోషల్ మీడియాలో వాడు ఫేస్ ఐడి పెట్టి ఫేస్బుక్ ఐడి మరి పెట్టి నోటుకు ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో కానీ మహిళా కార్యకర్తలు కానీ ఎవరైనా బయటకు వచ్చి బాధపడి బాధపడి ఏడ్చారన్నా ఎవరి మీద వల్గర్ లాంగ్వేజ్ పెట్టి యూస్ చేసి పోస్టులు పెట్టాడన్నా అందులో ఓ పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ముప్పై మందులు అందులో కామన్గా ఉండేవాడు ఒకడు ఉంటాడు ఆడే వర్రా రవీంద్రారెడ్డి ఏమో నాకు తెలీదు ఆయన పులివెందుల్లో ఉంటాడంట పులివెందల నియోజకవర్గంలోని వర్రా రవీంద్రారెడ్డి గారు గారు అనే కన్నా గాడు అనడం బెటర్ ఆ వందరా రవీంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కనుశాలలో పనిచేస్తున్నాడా భారతిరెడ్డి గారి కొనుశాలంలో పనిచేస్తున్నాడు మాకైతే అర్థం కావట్లేదు ఈ మాట మీరు బూతుగా తీసుకుంటే నేనేమి చేయలేను ఎందుకంటే ఆ వ్యక్తి మనిషికి మనిషి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా అన్నది పక్కన పెడితే అసలు మనిషి పుట్టక పుట్టాడా మనిషికే పుట్టాడా అన్న సంగతి అయితే మేము ఆలోచించాలి మీరు దయచేసి నన్ను క్షమించండి ఒక్కసారి ఎవరైనా విజ్ఞులైన వాళ్ళు ఎవరైనా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాడు ఫేస్బుక్ ఐడి లింక్ కనుక ఓపెన్ చేసి చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ జనసేన వాళ్ళ ఆడవాళ్ళ మీద కానీ వాడు రాసే పోస్టులు కానీ వాడు రాసే రాత కానీ చూస్తే అసలు మీరైతే ఏం చేస్తారంటే ఇంకంతే పేక కోస్ చంపేస్తారు లేదంటే నాలుగు కోసేస్తారు ఇక కళ్ళ ఎదురుగా ఎవడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి తెలిసి కూడా నేను ఎగ్జాంపుల్గా ఈ రవీంద్ర రెడ్డి గారిని గురించి చూపించా అరే రవీంద్రారెడ్డి ఎప్పుడు వెందెల్లో ఉన్నావు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాలో ఉన్నావు జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు ఎన్ని రోజులు ఉంటావో కాసుకో లెక్పెట్టిస్కో రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు నువ్వు రాసిన ప్రతి రాతకి నువ్వు వాగిన ప్రతి వాగుడికి నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా నా కొడక ఆలోచించుకో దానికి సంబంధించిన క్లియర్ కట్గా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్లో తెలుస్తుంది ఇన్ ఫ్యూచర్లో గ్యారంటీగా తెలుస్తుంది ఇలాంటి వాడు ఇలాంటి వాడు ఒక్కడి గురించి మాట్లాడి ఇలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు జీతం గురించి పనిచేసే దమ్ము ఉంటే ప్రజా సంక్షేమం గురించి ఆడవాళ్ళ సంక్షేమం గురించి మహిళా సంక్షేమం గురించి పోరాడుతున్న మాకెంత ఉండాలండి అంటే ఆయన ఎవరో ఏదో అనుకుంటారు కదా వర రవీంద్రారెడ్డి అంటే ఎవరో మా ప్రభాస్ లెక్క ఉంటాడు ఎలా ఉంటాడో అనుకుంటారేమో కదా ఒకసారి అది కూడా అంటే ఏం లేదు నేను ఎందుకు దయచేసి క్షమించండి నేను భారతిరెడ్డి గారిని కూడా నేను వినయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నా ఎందుకనంటే తప్పదు ఎందుకంటే ఈ రోజుకి మరి ఆవిడ పాత్ర ఎంత ఉందో లేదో తెలీదు సాక్షి పేపర్ నడుపుతున్నారు ఆవిడ ఆవిడ చాలా డిగ్నిఫైగా ఉంటారని మేము అనుకుంటాం అందుకే మేము చాలాసార్లు ఆవిడ గురించి రిక్వెస్ట్ కూడా చేసాం అమ్మ మీరు ఇలా చెప్పండి మీ సహధర్మచారిని మీరు అన్నీ చెప్పండి అని చెప్పాం కాబట్టి ఎవరైతే టీడీపీ మహిళల్ని టార్గెట్ చేసి ఎవరైతే సోషల్ మీడియాని మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరిని ఎవరినైతే ఒక వెపన్గా వాడుకుంటున్నాడో వాడి ఫోటోలు మీ పక్కన ఉండడం అన్నది మాకు కొంచెం బాధ కలిగించింది అతగాడిని ప్రపంచానికి చూపించాలి కాబట్టి ఈ ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తున్నా దయచేసి ప్లీజ్ అతగాడేనండి చూసారా పిఎల్ ఉన్నాడు భారతీ సిమెంట్ డైరీ చేతిలో అసలు అంటే ఏం లేదంటే అంటే మరి భారతిరెడ్డి గారే సమాధానం చెప్పాలి లేకపోతే భారతిరెడ్డి గారు వాడిని పిలిచి మందలించడము లేకపోతే అతగాడిని చాచిపెట్టి ఒకటి కొట్టడమో చేస్తే కొంచెం మహిళల తరఫున మేమందరం కూడా ఆనందిస్తాం